వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో మీకు పాట్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను. సో చూడండి, హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ పఫ్, అంటే చిన్నది పఫ్, ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. సో ఇలా కొద్దిగా మార్కింగ్ పెట్టేసి హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇది మగ్గం వర్క్ బ్లౌజ్, మనకి సైజ్ ఇదే ఇచ్చారు. సో ఎప్పుడైనా హ్యాండ్ని ఇలా ఉల్టా తీసి ఈ విధంగా పెట్టండి, అంటే బార్డర్ ఉంది కాబట్టి జస్ట్ ఒక పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. సో చేసుకొని ఈ హ్యాండ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక హాఫ్ ఇంచు, అంటే ఈ కుట్లకు ఈ హ్యాండ్ పొడవును చూసి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఇలా ఒక మార్కింగ్ చేసి ఇది కూడా ఇలా లాగి పట్టేసినట్టు పట్టుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్, అంటే ఇక్కడ కుట్లు వచ్చినాయి. సో ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకోవాలి, ఇలా పెట్టుకుని. ఇది షార్ట్ పఫ్ కాబట్టి ఇప్పుడైతే ఈ విధంగా వస్తుంది హ్యాండ్. సో షార్ట్ పఫ్ కాబట్టి మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా ఇలా గీసుకోవాలి, అంటే ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి, ఒక ఐదు ఫ్రిల్స్ వస్తాయి. ఇప్పుడు కట్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి కాకుండా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి ఒక పైన రెండు వారిని లో కటింగ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి చేసేసుకోవాలి. సో అలాగే ఇక్కడ ఒక మార్కింగ్ వేసి ఈ రెండు హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ వచ్చేసింది. సో 2 హ్యాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసేద్దాం. సో బ్యాక్ వచ్చేసి పాట్ నెక్. సో ఫ్రంట్ నార్మల్గా హుక్సే, బోట్ నెక్ కాదు. సో ఇలా ఫోల్డ్ వేసేసుకొని ఫస్ట్ బగల్ చూసుకోవాలి, చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ చూసుకోవాలనుకుంటే హుక్స్ పట్టి, హుక్స్ కాదు కాడ స్టార్టింగ్, హుక్స్ కాడ పట్టుకొని ఇక్కడ చంక దగ్గర ఇలా చూసుకుంటే మనకి చుట్టు కొలత 4 భాగాలు వస్తాయి. సో ఇక్కడ ఇట్లా చూసుకొని ఇది ఎంత వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని, ఈ కుట్లు ఉన్నాయి కదా స్టార్టింగ్ కుట్టు కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. సో హైట్ నెక్స్ట్ వచ్చేసి హైట్ చూసుకుందాం. సో హైట్ వచ్చేసి షోల్డర్ పైన చూన్ను, సో కింద నడుము దగ్గరది ఇలా పట్టుకొని. సో ఇలా హైట్ చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా కుట్లకు వదిలేసి, సో ఇలా కుట్ల నుండి ఇట్లా హైట్ పొడవు చూసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇది పాట్ నెక్ కాబట్టి 3.5 తీసుకుంటున్నాను, అంటే బోట్ నెక్ ముందు బోట్ నెక్ అయితే 4 ఇంచెస్ తీసుకోవాలి. సో పాట్ నెక్ కాబట్టి ముందు నార్మలే కాబట్టి నేను 3.5 తీసుకుంటున్నాను. ఓపెన్ షోల్డరు అది మన నెక్ ఓపెన్ వచ్చేసి 3.5. సో తర్వాత ఈ మన షోల్డర్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి చంక హైట్ ఇప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచు వదిలేసాం కదా ఆల్రెడీ, ఇది ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని తర్వాత మన నెక్ డీప్, మన ఈ డీప్ ఉంది కదా ఈ డీప్ని ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ కుట్లకు ఉంచేసి ఇక్కడ పైన ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం మళ్ళా కిందికి, ఇక్కడ 3.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 3.5 కిందికి నెక్ డౌన్ వచ్చేసి 3.5.
సో సారీ 3½. సో ఇది 3½, ఇది ఒక 3 ఇంచెస్, అంటే 6½ వస్తుంది. సో 6½ మనం ఖర్చు కోసం ఇక్కడికి తీసుకెళ్ళాలి మన ఆర్మ్ రౌండ్ డౌన్. సో ఇలాన్నీ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ పార్ట్ నెక్ కాబట్టి పార్ట్ నెక్కి ఇలా డ్రా చేసుకొని, సో ఇక్కడ మనకి ఏ షేపు కావాలనుకుంటే ఆ షేప్లో మన నెక్ గీసేసుకోవాలన్నట్టు. సో ఇట్లా వచ్చి, సో వీళ్ళు మూల చాలా ఈ విధంగా రావాలన్నారు. సో ఈ షేప్లో కట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ షేపు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ 1½ ఇక్కడ రౌండ్ తీసేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత మనం కొంచెం ఇక్కడ క్రాస్గా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కట్టింగ్లో క్రాస్ లాగా వేసుకోవాలి కొంచెం క్లాత్ ఇట్ అనేసి. సో మొత్తం క్రాస్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఇక్కడ వరకు స్ట్రైట్ గీసుకున్న తర్వాత మన నెక్ ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ని ఈ విధంగా కొలుచుకుంటే 6½ వస్తుంది. ఖర్చుతో సహా 7. సో మనం ఇక్కడ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. సో ఇక్కడ 3 ఇంచెస్ కిందికి ఉన్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎయిన్ నుంచి ఇలా కట్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇట్లా చుట్టూ, సో ఈ షేప్ ఎలా అవైతే ఉందో అలానే కట్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ 2 ఇంచెస్ కడిగి ఆపేసేయాలి. తర్వాత ఇది ఇట్లా ఉల్టా తీసేసుకొని ఇలా స్ట్రైట్గా, ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి ఇలా స్ట్రైట్ కానీ ఇట్లా క్రాస్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. జస్ట్ లో కటింగ్ ఒక హాఫ్ నుంచి కటింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకో. ఒకటి నడుము పట్టికి తీసేసి ఇది ఎక్స్ట్రా మన క్రాస్ పట్టి కోసం ఇది తీసేసుకో. ఇంకేం కావాలనుకున్నా తర్వాత మనం
తర్వాత ఇదంతా చేసేసుకోవచ్చు. హుక్స్ కోసం హుక్స్ పట్టి ఇప్పుడు హ్యాండ్స్ ఏమన్నా తక్కువ పడ్డా ఏమన్నా ఇవి చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు లైనింగ్ అది మెయిన్ పీస్ కట్ చేద్దాం. సో ఇది బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చాడు. ఇలా అనుకోవాలి, లేకపోతే ఇది సేమ్ పెట్టేసుకోవాలి. ఉల్టా తీసేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఇదంతా కట్ చేసి తీసేసుకోవాలి. ఈ డిజైన్ ఎట్ సైడ్ ఉందో చూసుకోండి, అంటే ఓసారి మనకి రివర్స్లో ఇస్తాడు. సో ఈ డిజైన్ అయితే ఇలా కరెక్ట్గా ఉంది. సో మనం ఇటు కట్ చేసుకోవాలి. విధంగా వేసుకోవాలి. క్రాస్ పట్టీలు క్రాస్ పట్టీలు వచ్చేసాయి. కాజా పట్టి తీసేసుకుందాం. ఈ కాజా పట్టికి సో ఇప్పుడు మనకి ఈ క్లాత్ అంతా వేస్ట్ ఇగా.
సో కటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll be right back.